నమస్తే. ఇవాళ నిరుద్యోగ విద్యార్థి ఓయూలో దాదాపు ఏదైతే గాంధీ హాస్పిటల్లో దాదాపు 6 రోజుల నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా దీని పట్ల స్పందించలేదు. మనతో పాటు పక్క జస్టిన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఎట్లా చూస్తారు ఇవాళ అంటే విద్యార్థులు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పాలన? పోయిన ఈరోజు పోయిన ఆదివారం ఈరోజు మోతీలాల్ నాయక్ నా దగ్గరికి ఆయన కొంతమంది నిరుద్యోగులు కలిసి మా ఇంటికి రావడం జరిగింది. అలా నేను దీక్ష కూర్చుంటున్నా, మీ మద్దతు కావాలని. నేను ఆయన దీక్షల కూర్చున్న గంట 2 గంటల్లోపే గంటలోపు ఇలా మీడియాతో మాట్లాడుతున్నాగానే ఎత్తుకుపోయాను ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ వాళ్ళు. అక్కడ వెళ్ళి కలిసినాం, నేను పృథ్వీ అన్న ఇద్దరం పోయి కలిసినప్పుడు మేము మాట్లాడినప్పుడు లేదన్నా నేను గట్టిగా కూర్చుంటున్నా అని చెప్పిండు. గట్టిగా కూర్చుంటా అని చెప్పినప్పుడు నేను ఒకటే డిమాండ్ చేసిన ఆ రోజు, బ్రదర్ మరి గట్టిగా అయితే మరి గట్టిగా స్ట్రాంగ్ అవుతుంది, అప్పుడు మరి గట్టిగా స్ట్రాంగ్గా కూర్చోవాల్సి వస్తుంది, మరి ఎట్లా అది ఇదని అంటే లేదా నన్ను గట్టిగా కూర్చుంటే ఏదేమైనా కానీ అని చెప్పిండు. ఈరోజు ఆయన కూర్చున్నది 4 అంశాలపైన, ముఖ్యంగా గ్రూప్ 1 1:100 చేయాలని, గ్రూప్ 2 3 3 2 కలిపి చర్ 2000 పోస్టులు పెంచాలని, అంతే గురుకుల పోస్టులు 9200 పోస్టులు అవి దింపాలని, అంతే మెగా డిఎస్సీ నింపాలని, టెట్ నార్మలైజేషన్ చేయాలని, ఇవి ఒక ప్రధానమైన డిమాండ్లతోనే ఆయన రోజు ఇవాళ దీక్ష చేస్తాను. 7వ రోజు ఈరోజు. ఈరోజు ఒరిజినల్గా దొంగ దీక్ష కాదు, దొంగ దీక్ష కాదు, లేకుంటే సెలైన్లు పెట్టుకొని కాదు, కొబ్బరి నీళ్ళు దీక్ష ఒరిజినల్గా నిక్కాసుగా గాంధీ మార్గంలో నికాసైన దీక్ష చేస్తూ ఉండు. దాన్ని గౌరవించాలి అవసరం. ది లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఇన్ ఇండియా అని అంటే కాంగ్రెస్ పార్టీ. అటువంటి దీక్షలకు ఇంపార్టెన్స్ ఇచ్చే పార్టీ ఈరోజు మాట్లాడకుండా మౌనంగా ఉన్నది. ఏ రాహుల్ గాంధీ అంతా, ఏ ప్రియాంక గాంధీ కోసం మీరు తీసుకొచ్చి ఆ రోజు సరూనగర్ స్టేడియంలో కానీ లేకుంటే ఇక్కడ ఏది మన చిక్కడపల్లి లైబ్రరీలో కానీ మీరు మాట్లాడిచ్చిండ్రు, సంవత్సరం లోపు మేము 2 లక్షల పోస్టు నింపుతామని చెప్పిండ్రు. మేనిఫెస్టోలో 3 పేజీ నెంబర్ 33లో మీరు ఖచ్చితంగా 20,000 మెగా డిఎస్సీ పోస్టు నింపుతామన్నారు. ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టు పెంచుతామన్నారు. మీరు ఎక్కడ పెంచకుండా గ్రూప్ 1 నాకు అనుమానం ఏమొస్తుందంటే మళ్ళీ కూడా క్వశ్చన్ పేపర్ లీక్ అయిందేమో అన్న అనుమానం వస్తుంది. ఈరోజు సెకండ్లో 63 మందిని డిక్లేర్ చేసిండ్రు. ఈరోజు 1:150 అయినా గట్టిగా ఎందుకు పట్టుకుంటున్నారు మీరు? అంటే ఏమన్నా 1:100 ఇస్తే మీరు ఏమైనా నౌకర్లు అపాయింట్మెంట్ ఇస్తుండ్రా? ఒకటికి ఒక పోస్టుకు 500 మంది పరీక్ష రాసుకునే అవకాశం ఇస్తుండ్రు భయ్? ఇంత తుగులగానే కాదు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే ఎట్లా చెప్పు? అర్థమైందా? ఈరోజు దండుపాలెం గ్యాంగ్ పోయింది, ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ వచ్చినట్టుగా ఉన్నది రాష్ట్రంలో. ఈరోజు గతంలో జనార్దన్ రెడ్డి అనేటోడు పేపర్ లీక్ చేస్తే మనం లోపడేయకుంటే ఈరోజు మళ్ళీ ఇదే మోప అయిపోయింది. ఈరోజు గతంలో రేవంత్ రెడ్డిని ఎవరు ఓటుకుని ఓటు కేసులో ఏ పోలీసు వాళ్ళు గల్లబట్టి ఏ డీజీపీ గల్లబట్టి తీసుకుపోయి లోపడేసుకుని దౌళల మీదుగా కొట్టుకుంటే తీసుకుపోయినో ఆయనని ఈరోజు తీసుకొచ్చి ఎస్పీసీ చైర్మన్గా ఈరోజు కూర్చోబెట్టారు. ఈరోజు పేపర్ లీక్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి ప్రభుత్వం దిగుతలేదు. ఇది ఆల్రెడీ కమిట్మెంట్లు అయినాయి కాబట్టి ప్రభుత్వం దిగుతలేదు. ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళతో డేట్లు పెట్టిపించింది, వీళ్ళ పరీక్ష ఏ రోజు ఉండాలి, చర్చ జరిపించిండ్రు, ఒక 2-3 రోజులు దొంగ దీక్షలు చేపించిండ్రు, వాటితోని డేట్లు పెట్టిపించిండ్రు. ఈరోజు డేట్లు పెంచిన వానికి పోస్టులు ఎన్ని పెంచాలో తెలియదా? ఈరోజు కాబట్టి ఈరోజు మరో శ్రీకాంతచారి కాకముందే ఈ అబ్బాయి, మరో విద్యార్థి తెలంగాణ కోసం బలి కాకముందే ఈరోజు ప్రభుత్వం కన్ను తెరవాల్సిన అవసరం ఉన్నది. నేరుగా నిరుద్యోగులతోనే చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నది. మధ్యలో ఏ కోర్టు తీసుకా గొట్టంగా మధ్యలో అవసరం లేదు. డైరెక్ట్ వాళ్ళ సమస్యలందో వాళ్ళకి స్పష్టంగా తెలుసు, వాళ్ళు ఎక్కడెక్కడ తిరగాలనో వాళ్ళకి స్పష్టంగా తెలుసు. రేపు ఖచ్చితంగా రేపు ఈ రాష్ట్రాన్ని గతంలో అస్సాం గణపరిషత్ విద్యార్థులు నడిపినట్టుగా రేపు వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని నాయకత్వం వాళ్ళే ఏరాల్సిన అవసరం ఉన్నది. అరే ఒక దొంగ పోతే ఒక దొంగ, వీడు పోతే వాడు పోతే వీడు, ఏమైపోయింది రాజకీయం? రాష్ట్రం అనేది కంప్లీట్గా ఈరోజు ఎట్లా ఏ విధంగా నడుస్తుంది ఈరోజు? అరే ఈ ప్రభుత్వం అన్న న్యాయం చేస్తాడే వీళ్ళు కూడా అయితే మోపైతే ఎట్లా? ఈరోజు మాట్లాడేటోడు ఎవరు కూడా చొక్కం పూసలు కాదు, అందరూ కూడా ఈరోజు విద్యార్థులతో నిరుద్యోగులతో రాజకీయాలు చేసేటోళ్ళే, వీళ్ళని ఆడుకునేటోళ్ళే, వీళ్ళ శ్రీకాంతచార్య అనేటోడు ఇదే తెలంగాణ మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. ఆయన అగ్గిపెట్టే మర్చిపోలేదు, కిరోసిన్ మర్చిపోలేదు, పెట్రోల్ మర్చిపోలేదు, పోసుకుని మర్చిపోలేదు, కాల పెట్టుకుని మర్చిపోలేదు, అంటే నికాస్గా ఉంటుంది. ఈరోజు అదే విధంగా ఈరోజు ఏదైతే మన నాయకుడు దీక్ష చేస్తుండో ఆయన స్పష్టంగా చేస్తుండు. నీళ్లు తాగుతలేడు, కొబ్బరి నీళ్లు తాగుతలేడు, గ్లూకోజ్ లెక్కించుకుంటలేడు, చాలా స్పష్టంగా నికాస్గా ఈరోజు దీక్ష చేస్తుండు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు విద్యార్థులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది, ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే రేపు డిఎస్సీ ఎగ్జామ్ కానీ మీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ అవి వదిలేసుకునే పరిస్థితి ఉన్నది. నిన్న వరంగల్కి ఒక మెడికోర్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి పోయిండు, నీకు సిగ్గుందా రేవంత్ రెడ్డి? అక్కడ విద్యార్థులు రోడ్డెక్కి లైబ్రరీ కాడ నీకు నిరసన తెలుపుతా ఉంటే ఒక నిమిషం ఆగి మీకు న్యాయం చేస్తానని చెప్పే దిక్కు లేదు నీకు? నీకు దిక్కు లేదు, నీకు మాట్లాడే ముఖం లేదు నీకు?
ఇంత బేకార్ కానీ నేను చెప్తున్నా, ఈ భారతదేశంలో 6 నెలలలోపు ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ఏకైక చీఫ్ మినిస్టర్ నువ్వు. దమ్ముంటే నువ్వు సర్పంచ్ ఎలక్షన్స్ ఎందుకు పెడతావు భయ్, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎందుకు పెడతావు, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎందుకు పెడతావు, సర్పంచ్ టర్మ్ అయిపోయింది కదా ఎందుకంటే నువ్వు ఓడిపోతలేవు అని పెడతావు. అట్నే వీళ్ళు కూడా టైం అడుగుతుండే ఎగ్జామ్కు. అరే ఎగ్జామ్కి ఎగ్జామ్కి మాకు గ్యాప్ ఉండాలి, సర్పంచ్కి ఎంపీ ఎలక్షన్స్కి ఎట్లా గ్యాప్ ఉండదో, మీరు ఓడిపోతామని భయం ఎట్లున్నదో, మాకు కూడా మాకు ఒత్తిడి తట్టుకోలేమన్న భయం మాకు ఉన్నది. కాబట్టి మాకు ఎగ్జామ్ మాకు టైం ఇవ్వాలని చెప్పినావు. నువ్వు పోనీ నువ్వు పేపర్లు అమ్ముకున్నావా అని చెప్పు, లేకుంటే నీకు వీళ్ళు కూడా ట్యాక్స్ కట్టాలని చెప్పు. ఆ ట్యాక్స్ వీళ్ళు కూడా కడతారు నెలకు 10% నౌకర్ల ప్రభుత్వ నౌకర్ చేరిన వాళ్ళందరూ మాకు 10% మాకు కమిషన్ ఇవ్వాలంటే వాళ్ళు కూడా ఇస్తారు, తీసుకోండి. అరే బొంగుల ప్రభుత్వం బయరా, తెలంగాణ ఏర్పడిన తర్వాత మీరు అనుకుంటారు విద్యార్థులతో ఎవరు ఎవరు రాజకీయాలు ఎక్కువ చేసేది నిరుద్యోగులే అనుకుంటున్నారు. ఎవరు వస్తే వాళ్ళని వాడుకుంటారు, ఎవరు వస్తే వాళ్ళని వాడుకుంటారు, వాళ్ళ సమస్యలు ఈసారి పరిష్కరించుకుంటారు, వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తారు. ఈరోజు ఈరోజు నికాస్గా ఎన్ని పార్టీలు రంగు పొలిమినా కానీ ఈరోజు నికాస్గా యోధుడు వీరుడు ఈరోజు నిజంగా ఆయనకు నేను వందనాలు చెప్తున్నా. మరొక అంటే ఇక తెలంగాణలో ఉద్యమాలు ఉండేయా అనుకునే తరుణంలో ఈరోజు మరొక ఉద్యమం అనేది ఈరోజు రుచి చూపించిండు. కాబట్టి ఇక్కడికి ఆగాయి బ్రదర్ రేవంత్ రెడ్డి మంచిగా బుద్ధిగా చెప్తున్నా, మంచిగా దిగొచ్చి విద్యార్థులతో నిరుద్యోగులతో మీరు చర్చలు జరుపుండ్రి, వాళ్లకు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చండి, మీకు గౌరవం ఉంటుంది, వాళ్ళ అవసరం అయితే పాలతో ఫోటో కూడా కడుగుతారు, లేకుండా చెప్పు దెబ్బలు తప్పాయి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.